రాముడు అనే టైటిల్తో సీనియర్ ఎన్టీఆర్ 15 సినిమాలు చేశాడు. అందులో కొన్ని మాత్రమే యావరేజ్గా ఉన్నాయి, మిగతా సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్లే. రాముడి వేషంలో సీనియర్ ఎన్టీఆర్ని తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఆ ఆహార్యం, ఆ టీవీ ఒక్క సీనియర్ ఎన్టీఆర్కి మాత్రమే చెల్లింది. ఆయన సినిమాలలో దాదాపు 15 సినిమాల పేర్లు రాముడు అనే టైటిల్తోనే యాడై ఉన్నాయి. అలా రాముడు అనే టైటిల్తో వచ్చిన ఆయన సినిమాలు ఒకసారి గమనిస్తే, 1 అగ్గిరాముడు. రాముడు అనే పేరుతో మొదటిసారిగా వచ్చిన సినిమా ఇదే. 1954 ఆగస్టు 5 శ్రీరాములు నాయుడు దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా అగ్గిరాముడు అనే సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ సూపర్ హిట్గా నిలిచింది. 2 శభాస్ రాముడు. సిఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1959 సెప్టెంబర్ 10 రిలీజ్ అయింది. ఈ సినిమా రిజల్ట్ హిట్గా నిలిచింది. 3 బండరాముడు. 1959 నవంబర్ 6 పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బండరాముడు. ఈ సినిమా రిజల్ట్ యావరేజ్గా నిలిచింది. 4 టాక్సీ రాముడు. ఈ సినిమా వి మధుసూదన్ రావు దర్శకత్వంలో 1961 అక్టోబర్ 18 విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ సూపర్ హిట్గా నిలిచింది. 5 టైగర్ రాముడు. ఈ సినిమా సిఎస్ రావు దర్శకత్వంలో 1962 మార్చి 8 విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ సూపర్ హిట్గా నిలిచింది. 6 రాముడు భీముడు. ఈ సినిమాను టాపీ చాణిక్య దర్శకత్వంలో 1964 మే 21 విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. 7 పిడుగు రాముడు. 1966 సెప్టెంబర్ 10 బి విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా పిడుగు రాముడు సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ సూపర్ హిట్గా నిలిచింది. 8 రాముని మించిన రాముడు. ఈ సినిమా ఎంఎస్ గోపీనాథ్ దర్శకత్వంలో 1975 జూన్ 12 విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ యావరేజ్గా నిలిచింది. 9 అడవి రాముడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అడవి రాముడి సినిమా 1977 విడుదలై కనీ విని ఎరుగని రీతిలో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమా రిజల్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 10 డ్రైవర్ రాముడు. మళ్ళీ రాముడు అనే టైటిల్తో డ్రైవర్ రాముడు అనే సినిమా మరొకసారి కేఆర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1979 ఫిబ్రవరి 2 విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ సూపర్ హిట్గా నిలిచింది. 11 శృంగార రాముడు. ఈ సినిమా కె శంకర్ దర్శకత్వంలో 1979 నవంబర్ 22 విడుదలైంది. ఈ సినిమా రిజల్ట్ యావరేజ్గా నిలిచింది. 12 ఛాలెంజ్ రాముడు. ఈ సినిమా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో 1980 జనవరి 12 విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ హిట్గా నిలిచింది. 13 సర్కస్ రాముడు. ఈ సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1980 మార్చి 1 విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ హిట్గా నిలిచింది. 14 సరదార్ రాముడు. ఈ సినిమా కె వాసు దర్శకత్వంలో 1980 నవంబర్ 14 విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ యావరేజ్గా నిలిచింది. 15 కలియుగ రాముడు. ఈ సినిమా కె బాపయ్య దర్శకత్వంలో 1982 మార్చి 13 విడుదలయ్యింది. ఈ సినిమా రిజల్ట్ హిట్గా నిలిచింది.